ఆంధ్ర రాజధాని అనుకూలతలేంటి, ప్రతికూలతలేంటి అన్న అంశంపై ప్రజల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అటు రాజకీయ వర్గాలు కూడా దీనిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇంతకీ విజయవాడ ఎంపిక వెనుక ప్రభుత్వ ఉద్దేశం ఏమిటి, దీనిపై వ్యక్తమవుతున్న అభిప్రాయాలు ఏంటన్న దానిపై ఇవాళ టాప్ స్టోరీలో చర్చిద్దాం. నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బెజవాడ చుట్టే రాజధాని ఉంటుందని ప్రకటించేశారు. అయితే ఇప్పటివరకు 6 గంటల నుంచి ఇప్పటివరకు మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ విజయనారాయణ గారు చెప్పినట్టుగా అనేక మంది విజయవాడ నుంచి ఇతర ప్రాంతాల నుంచి లైవ్లో మాట్లాడడం జరిగింది. చాలామంది విజయవాడ పరిసర వాసులు కావాలంటే కర్నూలు, విశాఖపట్నం లాంటి నుంచి కొన్ని చోట్ల కొంతమంది విద్యార్థులు కానీ ఇతరత్ర వాళ్ళు కానీ విశాఖపట్నం రాజధాని చేయాలని కొంతమంది, కర్నూలు రాజధాని అని చెప్పి కొంతమంది మాట్లాడడం జరిగింది. అయితే చివరికి ముఖ్యమంత్రితో సహా అందరూ కూడా బెజవాడకు ఓకే చెప్పినట్టుగానే మనం చూడాలి. జగన్మోహన్ రెడ్డి గారు చివరికి రాజధాని ఎక్కడైనా పెట్టుకొని మాకు అభ్యంతరం లేదు, కానీ ప్రకటించిన తీరే అభ్యంతరకరం అని చెప్పారు. అలాగే చర్చ జరిగి ఉంటే బాగుండదని చెప్తున్నారు. ఇవన్నీ అంశాలు మనతో మాట్లాడడానికి సీనియర్ ఎమ్మెల్యే సంతను తలపాడు నుంచి గెలిచిన ఆదిమూలపు సురేష్ మనతో ఉన్నారు. అలాగే మనకు లైవ్లో విజయవాడ మాజీ ఎంపీ ప్రస్తుత విజయవాడ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారు కూడా ఉన్నారు. నమస్కారం గద్దె రామ్మోహన్ గారు. ముఖ్యంగా కంగ్రాచులేషన్స్, బెజవాడ ఎమ్మెల్యే బెజవాడ ఎంపీగా చేసిన మీరు చివరికి బెజవాడ చుట్టూనే రాజధాని కూడా తెచ్చుకోవడం జరిగింది. ఇంతకీ బెజవాడ చుట్టూ రాజధాని అని ప్రకటించేశారు, దీనికి మిగతా ప్రాంతాల వాళ్ళని ఎలా సముదాయిస్తారు? మీరు చాలా అంటే శ్రీకాకుళం నుంచి కర్నూలు వరకు అనేక ప్రతిపాదనలు కూడా చేశారు, పోర్ట్ అని, తర్వాత రోడ్స్ అని, పారిశ్రామిక నగరంతో సహా. సరే, ఇది ఇవాళ చంద్రబాబు గారు ప్రకటన చూస్తే అందరి మైండ్లు బ్లాక్ అయిపోయాయి, ఇంక్లూడింగ్ ప్రతిపక్ష పార్టీతో సహా. ఏ విధంగానంటే ఈ రాష్ట్రంలో అనేక రాష్ట్రాలు ఏర్పడి ఉండొచ్చు. సరే, చిత్ర విచిత్రంగా మనం పాత రాష్ట్రాన్ని కొత్త రాజుని అనే దుస్థితి కలిగింది. అలాంటి సమస్యల నుంచి చంద్రబాబు గారి యొక్క శక్తి సామర్థ్యాలతో ఈరోజు నూతన రాజధాని నిర్మించుకోబోతా ఉన్నాం, నూతన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోబోతా ఉన్నాం. ఇవాళ ఒక రాజధాని పేరుతో పాటు 13 జిల్లాలకి సమగ్ర అభివృద్ధి నివేదికని ఇచ్చిన తీరు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రశంసించాలి. ఇక విజయవాడ చుట్టూ రాజధాని అనే మాట ఈరోజు వచ్చింది కాదండి, 1953లో అప్పుడు మద్రాసు నుంచి విడిపోయినప్పుడు అప్పుడు కమిటీ ఇచ్చిన నిర్ణయంలో విజయవాడ ఈజ్ అ సూటబుల్ ప్లేస్ ఫర్ క్యాపిటల్ని ఆ రోజున ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడం జరిగింది. ఇవాళ విజయవాడకి అన్ని ప్రాంతాలకి అవకాశాలు ఉన్నా, కర్నూలైనా రాజధాని చేయొచ్చు, విశాఖపట్నం అయినా చేయొచ్చు, బట్ విజయవాడలో ఇట్ ఈజ్ సెంట్రల్లీ లొకేటెడ్ అని, అదేవిధంగా మంచినీళ్లు సమృద్ధిగా లభించే ప్లేస్ అని, అదేవిధంగా ఎయిర్పోర్టు, రైల్వే కనెక్షన్ ఉందని, నేషనల్ హైవేకి అన్ని నేషనల్ హైవేలు ఎక్కువ భాగం కలుస్తున్నాయని కొన్ని మెరిట్ పాయింట్లు ఉంటే ఉండదు. అంతేకాకుండా శివరామకృష్ణ గారి కమిటీలో ఆయన తీసుకున్న అనేకమైన శాంపిల్స్లో కూడా, ఆయనకు వచ్చిన అనేకమైన మెసేజెస్లో కానీ, అనేక ఇన్ఫర్మేషన్లో కూడా విజయవాడకు వచ్చేసారు. ఇవాళ సభలో మా ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్పడం జరిగింది, ఎవరికి ఎంత పరిశ్రమ, ఏ ఊరికి ఎంత పరిశ్రమ. కొందరు తిరుపతి అడిగిన వాళ్ళు ఉన్నారు, కొందరు కర్నూలు అడిగిన వాళ్ళు ఉన్నారు, కొందరు కడప అడిగిన వాళ్ళు ఉన్నారు, కొందరు విశాఖపట్నం అడిగిన వాళ్ళు ఉన్నారు, ఈ విధంగా అనేక ప్రాంతాలు అడిగారు. వీటిలో పర్సంటేజ్ 47 నుంచి 56% వరకు కూడా విజయవాడకి ఎక్కువ మంది అడగటం జరిగింది. సరే, ఎక్కువ మంది అడిగారు కాబట్టి ఇచ్చారు అనేది, లేకపోతే దీని దగ్గర ఇంకేదో ఉందనేది, ఇవన్నీ కూడా ఎవరు ఏం చెప్పినా, వాళ్ళ మునికి కోసం ఏం చెప్పినా కూడా ఇది అన్ని కోణాల్లో ఆలోచన చేసి ఇది సమగ్రంగా పరిశీలించి ఎక్కువ మందితో మాట్లాడి అందరితోనూ ఒక క్యాబినెట్లో సమగ్రంగా చర్చించి శివరామకృష్ణ గారి కమిటీని కూడా 5 గంటల పాటు ప్రతి చర్చించి తీసుకున్న నిర్ణయం, ప్రజాస్వామ్యబద్ధంగా తీసుకున్న నిర్ణయం. ఇవాళ సభలో సభ జరిగిన తీరు కూడా ఎంతో ప్రశంసనీయమండి, ఎందుకంటే చంద్రబాబు గారు ఇచ్చిన స్పీచ్లో ఆయన ఏ విధంగా ఆత్మస్థైర్యం ప్రజలకే కాదు, నాయకులుగా మాకు కాదు, సర్వ ఆంధ్ర రాష్ట్రం మొత్తానికి కూడా ఒక ఆత్మస్థైర్యాన్ని కలిగించారు ఆయన ఇచ్చిన స్పీచ్లో. ఆయన అన్ని కూడా ప్రాక్టికల్గా అన్ని వయబుల్ అనే విధంగా ఆయన ఇవాళ స్పీచ్ ఇవ్వడం జరిగింది. ఇవాళ ప్రతిపక్ష పార్టీలు కూడా ఉందాక వాళ్ళు కూడా వాళ్ళ సూచనలు సలహాలు ఇచ్చారు. ఏదేమైనా కూడా ఈరోజు ఇది ఒక చారిత్రాత్మకమైన రోజు,
విజయవాడకే కాదు ఆంధ్ర రాష్ట్రానికి ఒక క్యాపిటల్తో పాటు 13 జిల్లాలను అభివృద్ధి పరిచే విధంగా ఆ జిల్లాలు ఏం చేస్తున్నామో ధైర్యంగా చెప్పగలిగిన వ్యక్తి. ఈ 5 సంవత్సరాలు ఆవిడ్ని కూడా చేసి నిరూపించగా శిక్ష సామర్థ్యం చంద్రబాబు గారిని తెలియజేస్తున్నారు. ఎస్, మీ సన్నిహితులు ఆదిమూలపు సురేష్ గారు వైసీపీ ఎమ్మెల్యే ఉన్నారండి, ఆయన ఏమంటారు? ముఖ్యంగా గద్దె రామ్మోహన్ రావు గారు సీనియర్ రాజకీయ నాయకులు స్పష్టంగా చెప్పారు, శివరామకృష్ణన్ కమిటీ నివేదికను కూడా 5 గంటల సేపు చర్చించామన్నారు, క్యాబినెట్లో చర్చించామన్నారు. అంటే అనేక మంది, అంటే అనేక వర్గాల నుంచి కూడా తెప్పించుకున్న తర్వాత విజయవాడని ఎక్కువ మంది కోరుకున్నారు కాబట్టి, ఎక్కువ శాతం ప్రజలు ఆశించారు కాబట్టి విజయవాడని కేంద్రంగా చెప్పన్నారు. అంటే ఉదాహరణకి 1953లో కూడా వాంచు కమిటీ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు రాజధాని కోసం వేశారు. వారు కూడా యాక్చువల్గా తాత్కాలిక రాజధాని కర్నూలు అన్నారు తప్ప రాజధాని మాత్రం విజయవాడనే సూచించారు. నేను ఒకటే చెప్తా ఉన్నాను, 7 రోజులుగా ఈ యొక్క తెలుగు రాష్ట్ర ప్రజలు, కోట్లాది ప్రజలు ఎంతో ఉత్కంఠంతో ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. మరి అందరికీ చాలా డిసప్పాయింట్మెంట్ ఇది. ఎందుకంటే ఈరోజు గద్దె రామ్మోహన్ గారు ఎవరో చూశాను హౌస్లో స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు, చప్పట్లు కొడుతులేసి నిలబడ్డారు. ఈరోజు వారైతే ఏదైతే ఈ శాంప్లింగ్ అని చెప్పారో, శాంప్లింగ్ మీద ప్రధానంగా ఒకసారి మీరు గమనిస్తే 4600 ఎంతో శాంప్లింగ్ తీసామని చెప్పారు. 5 కోట్ల జనాభా ఉంటే 0.01% శాంప్లింగ్ తీసి ఎస్ఎంఎస్లు తీసుకొని దాని గణాంకాలు చెప్పి విజయవాడను జస్టిఫై చేయడం అనేది, అది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా దురదృష్టకరం. ఆయన ఏదైనా చెప్పింటే బాగుంటుంది. ఇంకా వేరే తీసింది సెంట్రల్ లొకేషన్ ఒక పాయింట్ చెప్పారు, 2 పాయింట్ కేవలం శాంప్లింగ్. ఈ శాంప్లింగ్ ఏంటి, 47%, 46% అనేది టోటల్ శాంప్లింగ్ కలెక్టెడ్ ఈజ్ 4600 ఎంతో తీశారు. అంటే 5 కోట్ల మంది జనాభాకు 0.01% శాంప్లింగ్ తీసుకొని దాన్ని జస్టిఫై చేయడం అనేది కొంచెం చాలా బాధాకరం అనిపించింది. ఇంకొకటి, శ్రీకృష్ణ కమిటీ ప్రధానంగా వికేంద్రీకరణ గురించి మనందరికీ తెలిసింది, చర్చించడం జరిగింది. వికేంద్రీకరణలో ఆయన నిజంగా విజయవంతమైనట్టు కనబడతా ఉంది, ఎందుకంటే 13 జిల్లాలకు సమానంగా ఇవ్వడం జరిగింది. కానీ విజయవాడను ఎందుకు రాజధానిగా, విజయవాడ పరిసర ప్రాంతాలను ఎందుకు రాజధానిగా మరి సెలెక్ట్ చేస్తున్నామని దానికి మాత్రం సమాధానం చెప్పలేకపోయారు. మరి ఈరోజు మీరు గమనించినట్లయితే రాష్ట్ర ప్రజలందరూ ఒకసారి గమనిస్తూ ఉన్నారు, ఎందుకంటే విభజన గాయాలు ఇంకా మానలేదు. విభజన గాయాలు, విభజన ముందు కూడా ఇలాగే హైప్ వచ్చింది. శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ వచ్చింది, 5 అంశాలు ఇచ్చారు, 6 అంశాలు ఇచ్చారని శ్రీకృష్ణ కమిటీని విస్మరించి, శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ను తుంగలు తొక్కి మరి యూనిలేటరల్గా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా మరి ప్రజలు బుద్ధి చెప్పారో ఒకసారి గమనించవచ్చు. ఇది కూడా చాలా వరకు మీరు కూడా ప్రజా, మీరు ఎలక్ట్రానిక్ మీడియా అయితేనేమి, ప్రింట్ మీడియా అయితేనేమి, మరొక శ్రీకృష్ణ కమిటీ అవుతుందా శివరామకృష్ణ కమిటీ అని చెప్పి చాలాసార్లు దాని మీద ఎంతో హైప్ క్రియేట్ చేయడం జరిగింది. అనుకున్నట్లుగానే ఈరోజు ప్రధాన అంశం ఏదైతే రాజధానికి ప్రధానంగా కావాల్సింది ఆ యొక్క ల్యాండే, ల్యాండ్ లేకుండానే డిసైడ్ చేశారు. ల్యాండ్ లేకుండా డిసైడ్ చేసి ల్యాండ్ పూలింగ్ చేద్దాం, దానికి ఒక సబ్ కమిటీ వేద్దామని చెప్పి ఈరోజు ఆ విధంగా పోవడం, అంటే వారి ఉద్దేశంలో రాజధాని అంటే ఒక అసెంబ్లీ లేకపోతే సచివాలయం లేకపోతే ఈ హైకోర్టు బిల్డింగ్లు కట్టుకొని వదిలేస్తే సరిపోద్దని వాళ్ళు అనుకుంటుంటే మాత్రం చాలా దురదృష్టకరం. కానీ ఈరోజు ఇంకొకటి నిజం తెలిసింది, ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తున్నారు, లేకపోతే రెచ్చగొడతా ఉన్నారు, లేకపోతే ఇది మోకాలు అడ్డుతున్నారు, ఇన్ని అపవాదులు భరించి కూడా ఎంతో హుందాగా ఈరోజు వారే అన్నారు. గద్దె రామ్మోహన్ రావు గారు 100కి 100% ఈరోజు జరిగిన దాంట్లో ఎవరైనా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఏమైనా అవార్డు ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భం చెప్తున్నారు. చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత బెజవాడిని సెలెక్ట్ ఎందుకు చేశారు, దానికి తీసిన పరిణామాలు ఏంటి, అంటే బెజవాడ దేంట్లో మెరిట్ వచ్చింది, అంటే వాటర్ ఫెసిలిటీ అని చెప్పి గద్దె రామ్మోహన్ రావు చెప్తున్నారు, అలాగే సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలంటే లేదా ఫ్లాట్ కొనుక్కోవాలంటే బెజవాడ పరిసరాలు అందుబాటులో ఉంటాయా, మరి రేపు దాదాపు 30 నుంచి 50 వేల మంది వరకు ఇక్కడి నుంచి ఎంప్లాయీస్ అక్కడికి వెళ్ళిన తర్వాత బెజవాడ, మరి శివరామకృష్ణ గారు బెజవాడ భరించదు, ఆర్థిక పరిస్థితి కూడా కష్టమని చెప్పారు, మరి ఆ ఇరుకు రోడ్లు, ఇరుకు సందులు అవన్నీ కూడా మరి గద్దె రామ్మోహన్ గారు ఏమాడతారో చూద్దాం. ముఖ్యంగా గద్దె రామ్మోహన్ గారు విజయవాడను మీరు సెలెక్ట్ చేశారు సెంటర్ పాయింట్ అని చెప్తున్నారు, నీటి లభ్యత అని చెప్తున్నారు, ముఖ్యంగా భూమి లభ్యత చాలా తక్కువగా ఉంది. ఇందాక చెప్పినట్టుగా ఏదైతే ఇక్కడి నుంచి ఎంప్లాయీస్ రావడం కానివ్వండి, లేదా ఎంప్లాయీస్ రిటైర్ అయిన తర్వాత పెన్షన్ తీసుకునే వాళ్ళు కూడా అక్కడే రాజధాని చుట్టుపక్కలే సెటిల్ అవ్వాలని కోరుకుంటారు, ఎడ్యుకేషన్ సిస్టమ్ కానివ్వండి ఇతరత్ర దానికి భూమి లభ్యత చాలా తక్కువగా ఉందని చెప్తున్నారు, అలాగే మీరు కృష్ణానది ఒడ్డు అంటుంటారు, కృష్ణానది ఒడ్డున లూజ్ సాయిల్స్ ఉంటా ఉంటాయి, ఇవి హైరైజింగ్కి పనికిరావు, అందుకని మీరు నున్న పక్కనున్న, ఐ థింక్ నున్న నూజ్వీడి ఈ ప్రాంతం అనుకుంటా మీరు క్లియర్గా చెప్తా ఉన్నారు. అంటే కర్నూలు కానీ లేదా ఇతరత్ర ప్రాంతాలు కానీ అలజడ్లు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి, వారికి ఏమని సమాధానం చెప్తారు? సార్, విజయవాడ సెంట్రల్లీ లొకేటే కాకుండా వారి కాలంలో కూడా ఇది రాజకీయ రాజధానిగా విజయవాడ పేర్కొనబడింది.
మీకు ఒక ప్రెస్గా కూడా చూసుకుంటే అన్ని దినపత్రికలు హైదరాబాద్ కంటే లేదా ఈ చుట్టుపక్కల ఈవెన్ మద్రాసు కంటే కూడా ముందుగా విజయవాడలో స్టార్ట్ చేయబడ్డాయి. ఆంధ్ర పత్రిక, ఆంధ్ర ప్రభా పత్రికలు అన్నీ కూడా ప్రముఖ ఆ రోజున ప్రముఖ పత్రికలు అన్నీ కూడా విజయవాడలో స్టార్ట్ చేయబడ్డాయి. సరే మీరు అంటారు, మీరు బిల్డింగ్లు అన్నారు చూసారా, విజయవాడలో సాయిల్ టెస్టింగ్ కూడా జరిగింది. అక్కడ 40 అంతస్తుల భవనాలు కట్టడానికి అనుకూలంగా ఉన్న రిపోర్ట్లు మా దగ్గర ఉన్నాయండి. ఒక అమెరికన్ కన్సల్టెంట్ ఇవన్నీ కూడా చూసి ఇక్కడ 40 అంతస్తుల భవనాలు ఈ నది ఒడ్డున కట్టుతున్నాయి. మీరు ప్రపంచం అంతా కూడా ఇట్లాంటి నది ఒడ్డునే బిల్డింగ్లు ఉన్నాయి. చికాగో ఎక్కడ ఉంది, న్యూయార్క్ ఎక్కడ ఉంది, ప్రతి ఒక్కటి కూడా నదులు సముద్రాల పక్కనే బిల్డింగ్లు ఉన్నాయండి. ఇక్కడ లూజ్ సాయిల్ అనే మాట వాస్తవం కాదు. ఇది ఇక్కడ రాజధాని ప్రపోజ్ చేయబడిన స్థలం అంతా కూడా ఇటు మెట్ట ప్రాంతం, అది చాలా హార్డ్ నేలండి. మీరు కింద డెల్టా గురించి చెప్తా ఉన్నారు, ఇదంతా పైన విజయవాడ టు జగ్గయ్యపేట హైదరాబాద్ రూట్ ఇంతా కూడా మెట్ట ప్రాంతం. అక్కడ భూములన్నీ కూడా వర్షాధారిత భూములు. సరే రేట్లు కొంచెం ఎక్కువ తక్కువలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. నిన్న గాక మొన్న చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 240 ఎకరాలు 40/60 చేసినవి రైతులు ఆనందపడే విధంగా వాళ్ళ 40% సరి చేసి ఇవ్వడం జరిగింది. 60%లో అనేక మంది పేదవాళ్ళకి ఇళ్ళు కూడా కట్టించడం జరిగిందండి. అంటే ఇళ్ళు ఈ విధంగా కలుసుకుంటే, సమర్థుడైన నాయకుడు తలుసుకుంటే ఏదైనా సాధ్యం చేయగలడని గతంలో చంద్రబాబు నిరూపించారు. ఆయన 9 సంవత్సరాల పాలనలో ఆయన ముఖ్యమంత్రిగా పదవి చేపట్టినప్పుడు కనీస జీతాలు ఇవ్వలేని స్థితి నుంచి ఈ ఒక ప్రముఖమైన పట్టణాన్ని సృష్టించడమే కాకుండా ఆంధ్ర రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితిని ఆకాశానికి తీసుకెళ్లిన వ్యక్తి అండి. సో ఇవాళ ఈ రాష్ట్రానికి పెట్టుబడి చంద్రబాబు గారు, ఈ రాష్ట్రానికి ఎసెట్ చంద్రబాబు గారు, ఈ రాష్ట్రం యొక్క ఈ రాష్ట్రానికి శక్తి సామర్థ్యాలు చంద్రబాబు గారు అనేది ప్రగాఢమైన నమ్మకంతో ప్రజలు ఉన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు లేకపోవచ్చు, ఈ రోజు ప్రజలు ఉన్నారు, మేమందరం కూడా నమ్ముతాను. అనేకమైన ఉదాహరణలు అంతకుముందు ఆయన చేసి చూపించారు, ఆయన శక్తిని సామర్థ్యాన్ని ప్రపంచానికే చాటి చెప్పారు. సో ఆయన శక్తి సామర్థ్యాలు ఇవాళ ఎవరో కూడా ఈవెన్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు క్లియర్ ఒక హైదరాబాద్ రాష్ట్రాన్ని మాత్రమే ఆయన డెవలప్ చేశాడని క్లియర్ ఆయన నోటుతన్నాడండి. ఇవాళ హైదరాబాద్ రాష్ట్రం హైదరాబాద్లో ఒక నగరం సృష్టించబడిందంటే అలాంటి రాజధాని విజయవాడలో కట్టగలడని నమ్మి ప్రజలు వాళ్ళు ఓటేశారండి. ఖచ్చితంగా హైదరాబాద్ లాంటి హైటెక్ సిటీని కట్టించి అనేక మంది యువకులకు ఉద్యోగం ఇవ్వగలడు, ఒక పట్టణాన్ని సృష్టించి ఒక మంచి రాజధాని కట్టగలడు అనే ప్రజలు నమ్మి ఆయన ఓటిచ్చారు. ఖచ్చితంగా ఇవాళ ఆయన శక్తి సామర్థ్యాల మీద ఇవాళ ఆయన ఇచ్చిన స్పీచ్తో ప్రజల్లో ఆత్మస్థైర్యం మరింత పెరిగిందని తెలియజేస్తున్నానండి. ఎస్ సురేష్, నేను ఒకటే చెప్పేది, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ చేశారు, ఒక విజన్ డాక్యుమెంట్ లాంటిది ఏదో తీసుకొచ్చేసి మేము 7 టెక్నాలజీ మిషన్స్ అన్నారు, 5 గ్రిడ్స్ అన్నారు, తర్వాత క్యాంపెయినింగ్ మోడ్స్ అన్నారు, ఇవన్నీ చెప్పడం జరిగింది. ప్రధానంగా మన గవర్నమెంట్ ఉంది, మన ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది, మన గవర్నమెంట్ నుంచి మనం నిధులు తీసుకొస్తూ ఉంటున్నారు. ఒక్కసారి మీరు గమనించినట్టయితే మొన్న జరిగిన 2 బడ్జెట్లు, జనరల్ బడ్జెట్ అయితేనేమి, రైల్వే బడ్జెట్ అయితేనేమి, ఎన్ని నిధులు కేటాయించారు, ఎన్ని నిధులు తీసుకొచ్చారు ఒకసారి మీరు గమనించండి. ఐఐటికి ఎంత ఇచ్చారు? 1 కోటి రూపాయలు ఇచ్చారు. ఎన్ఐటికి ఎంత ఇచ్చారు? 1 కోటి రూపాయలు ఇచ్చారు. ఎంత ఇచ్చారు? 1 కోటి రూపాయలు ఇచ్చారు. తర్వాత ఎయిమ్స్ అన్నారు, ఎయిమ్స్ ఒక ఆంధ్రప్రదేశ్కే కాదు, వెస్ట్ బెంగాల్కు, మహారాష్ట్రకు, యూపీకి అన్నిటి కలిపి 500 కోట్లు ఇచ్చాడు. చాలా వరకు చట్టంలో చెప్పినవి అందులో ఫిగర్ కావట్లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వాటి కవర్ చేయడానికి ఈరోజు ఈ విజన్ డాక్యుమెంట్ తీసుకురావడం జరిగింది. ట్రైబల్ యూనివర్సిటీ అయితేనేమి, మన స్టీల్ ప్లాంట్ అయితేనేమి, తర్వాత ఆయిల్ రిఫైనరీస్ అయితేనేమి, ఇంకా కొన్ని యూనివర్సిటీస్ అయితేనేమి, ఇవన్నీ దాంట్లో మెన్షన్ లేదు, దాంట్లో మెన్షన్ చేయలేదు. మొన్న బడ్జెట్ డాక్యుమెంట్లో కూడా మరి ఫైనాన్స్ మినిస్టర్ గారు యనమల రామకృష్ణ గారు క్లియర్గా చెప్పడం జరిగింది, 14,500 కోట్లు మాకు డెఫిసిట్ ఉంది, అది కూడా వస్తుందని మేము ఆశించాము, అది కూడా మేము యాడ్ చేశాము, అది యాడ్ చేసినందుకే ఈరోజు 16,000 కోట్లు మనకు లోటు బడ్జెట్ ఉంది, అది లేకపోతే 30,000 కోట్లు మనం లాస్ట్ టైం డిస్కస్ కూడా చేయడం జరిగింది. ఈరోజు రైల్వే బడ్జెట్ తీసుకోండి, రైల్వే బడ్జెట్లో మరి ఈరోజు జోనల్ రైల్వే గురించి దెర్ ఇస్ నో మెన్షన్ అబౌట్ దిస్ థింగ్. ఫండ్స్ రాలేదు, ఇంకా అనేకమైన అంశాలు పెట్టడం జరిగింది. ఎయిమ్స్ని ఈరోజు మళ్ళీ ఇంకోటి సెటిలైట్ ఎయిమ్స్, ఆక్సిలరీ యూనిట్ ఒకటి అనంతపురంలో కూడా పెడతా ఉంటారు. చాలా సంతోషం, ఇవన్నీ పెట్టడం మాకేం అభ్యంతరం లేదు. ఏ విధంగా దాన్ని తీసుకురావాలి, ఏ విధంగా అసలు మన ఎన్డీఏ భాగస్వామి టీడీపీ యొక్క పరపతి అక్కడ ఢిల్లీలో ఎంతవరకు ఉంది అనేది మనకు తెలియాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆల్రెడీ 2 చోట్ల బయటపడడం జరిగింది. దానికి తోడు ఈరోజు ఆయన డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు, పొలిటికల్ డిసిషన్స్ అయినా కూడా నాకు తీసుకోవడానికి నాకు హక్కు ఉంది, పొలిటికల్ డిసిషన్స్ కూడా నేను తీసుకోవడం నేను చేయగలను, మీరు అడ్డుకోవడానికి ఏం లేదు, ఇది ఓన్లీ స్టేట్మెంటు, దీనికి ఓటింగ్ ఎలా అడుగుతారో అది ఇదని చెప్పడం జరిగింది.
మేము దీని గురించి ఓటింగ్ కాదు, మేము దీని గురించి ఒకటి నిమిషం, ఈరోజు మేము ఒకటే చెప్తా ఉన్నాం. ఈరోజు మీరు పొలిటికల్ డెసిషన్స్ తో పొలిటికల్ కన్సల్టేషన్ తోటి ఈరోజు విజయవాడ పరిసర ప్రాంతాల్లో రాజధాని ఏర్పాటు చేశారని కూడా మాకేం అభ్యంతరం లేదు. కానీ ఒక్కసారి మీరు గతాన్ని తలుచుకోండి. ఈరోజు పొలిటికల్ డెసిషన్స్ తోటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజన చేసింది, దానికి ఏ గతి పట్టింది ఒకసారి మీరు గమనించాలి. దాన్ని ఒక లెసన్గా మనం మాత్రం డెఫినెట్గా తీసుకోవాల్సిన అవసరం. సురేష్ గారు, నేను స్పష్టంగా అడుగుతాను, ఒకటి ఒకవేళ కనుక ఇది అసెంబ్లీలో చర్చకు పెట్టినట్టయితే కర్నూలుకు చెందిన వాళ్ళంతా కూడా కర్నూలు రాజధాని అడుగుతారు, విశాఖపట్నంకు చెందిన వాళ్ళు విశాఖపట్నం రాజధాని అడుగుతారు. అంటే విశాఖపట్నం ఎందుకు అడుగుతున్నాము అంటే మా ప్రాంతం కాబట్టి, మా ప్రాంతం అభివృద్ధి చెందాలి కాబట్టి అంటున్నారు. అంటే ఇదే విధంగా చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పారు, నేను సీఎం ముఖ్యమంత్రి కాబట్టి చంద్రగిరిని పెట్టుకున్నట్టయితే నారావారిపల్లి మా ఇంట్లో కూర్చొని నేను సీఎం క్యాంప్ ఆఫీస్ కట్టుకోవచ్చు, కానీ నేను ఇవన్నీ ఆలోచించకుండా త్యాగం చేసి నేను విజయవాడను పెట్టాను, అందరి కోసం పెట్టాను. ఇది సెంట్రల్లీ లొకేటెడ్, మీకు అంటే రైల్వే కనెక్టివిటీ ఉంది, రోడ్ కనెక్టివిటీ ఉంది, ఎయిర్ ఫెసిలిటీ అంటే కనెక్టివిటీ ఉంది. అంటే ఇప్పుడు ఆయన చెప్పిన ఇప్పుడు మన గద్దె రామ్మోహన్ గారు స్పష్టంగా చెప్తున్నారు, 40 అంతస్తుల రైజ్ బిల్డింగ్ వరకు కూడా అమెరికన్ వాళ్ళు ఒప్పుకున్నారని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో చర్చ పెట్టినట్టయితే ఏ ప్రాంతం ఎమ్మెల్యే ఆ ప్రాంతం లో వస్తుందా రాదా తర్వాత సంగతి, రాజధాని కావాలి అనకపోతే మీరు రేపొద్దు నియోజకవర్గంలో తిరగలేని పరిస్థితి. ఏకాభిప్రాయం రావాల్సిన అవసరం సాధ్యమైనంత వరకు నేను ఒకటే చెప్పేది, ఈ రోజుకైనా ప్రజాస్వామ్య పద్ధతిలో కింద చర్చ కింద పెట్టింటే ఏం జరిగేదో మీరు గమనించే ఉండాల్సింది. ఎందుకంటే ఈరోజు అందరికీ మంత్రులకైతేనేమి శాసనసభ్యులకైతేనేమి అధికార పక్షం వాళ్ళు క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. అందరు రామకోట రాసినట్టు ఒకటే చెప్పాం, విజయవాడ గుంటూరు విజయవాడ మధ్యన విటిఎంఎస్ మధ్యలో ఈరోజు అందరూ అదే చెప్తా ఉన్నారు. మరి ఈరోజు చాలామంది మీరు ప్రెస్లో కూడా లీక్లు ఇచ్చారు, సబ్ కమిటీ లేసిన డిప్యూటీ సీఎం గారు మరి కె కృష్ణమూర్తి గారు అందులో భాగస్వామ్యం కావడానికి నిరాకరించారని చెప్పి అది కూడా చెప్పడం జరిగింది. నేను అది కూడా నిరాకరించారు. ముఖ్యంగా ఇలా అడుగుతాను, రామ్మోహన్ గారు ఈ కమిటీ రిపోర్ట్ రాకముందే నారాయణ మంత్రి కమిటీ ఒకటి వేశారు, సుజనా చౌదరి పేరిట ఇంకో కమిటీ వేశారు. అంటే కమిటీలు ఇస్తూ లీకులు ఇస్తూ అనేక మంది మీ పార్టీకి చెందిన వాళ్ళు అంటే సబ్జెక్ట్ టు కరెక్షన్, మాకు తెలిసిన సమాచారం అంటే అదే చెప్తున్నా, చాలా మంది వాళ్ళు భూములు కొన్నారని పేపర్లు వచ్చింది కదా, ఆ ప్రాంతంలో వాళ్ళు భూములు కొన్నారు, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది. ఈరోజు నారాయణ కమిటీ ఉన్నారో అందరూ పెత్తందారులు ఉన్నారు. ఇది సామాన్యుని కావాల్సిన రాజధాని కానీ సంపన్నులకు కావాల్సిన రాజధాని కాదు, పేదలకు కావాల్సిన రాజధాని కానీ పెద్దల కోసం వచ్చే రాజధాని చెప్తా ఉన్నారు. అంటే రియల్ రాజధాని కావాలి, రియల్ ఎస్టేట్ రాజధాని కాదని చెప్తా ఉన్నారు. సార్ నేను పొద్దున కూడా చెప్పానండి, విజయవాడ ప్రాంతంలో 0 నుంచి 5 ఎకరాల భూమి కలిగిన వాళ్ళు 84% ఉన్నారండి. 100కి 84 మంది పొలం లేని వాళ్ళు లేదా 5 ఎకరాల లోపు ఉన్నవాళ్ళు, 5 నుంచి 10 ఎకరాల వాళ్ళు 14% ఉన్నారండి. ఇక 2% మాత్రం 10 నుంచి 20 కానీ 50 కానీ 50కి పైన ఒక్క మనిషి కూడా లేడండి. అంటే ఇది ఎంత అక్కడ ప్రచారం తప్ప ఇక్కడ ఒక్కళ్ళ పొలం కొన్న ఈ గత ఈ 4 నెలల్లో ఒక్క వ్యక్తి కూడా ఇక్కడ పొలం రిజిస్ట్రేషన్ అనేది నిరూపిస్తే నా శాసనసభ్యత్వాన్ని రాజీనామా చేస్తాను చెప్పాను. మీరు గత మీ ప్రభుత్వం వచ్చిన గత చంద్రబాబు నాయుడు గారు పదవి ప్రమాణం చేయడం ఎన్ని సార్లు ఈ బేనాల్ అగ్రిమెంట్ జరిగాయో, ఎన్ని 100,000 ఎకరాలు జరిగిందో నేను ఈ రోజున బినామీ అగ్రిమెంట్లు జరిగితే బినామీ అగ్రిమెంట్లు అయినా సరే ఎవరికైనా 50 ఎకరాల పైన ఈ మధ్య కొన్నట్టు కానీ చేసినట్టు ఎవరైనా యూపీ దగ్గర నుంచి మహారాష్ట్ర దగ్గర నుంచి ఇతర రాష్ట్రాల వాళ్ళు వచ్చి సూట్ కేసులు పట్టుకొని ఎక్కడ కూడా సూట్ కేసులు పట్టుకొని చాలా వాళ్ళు కొన్నట్టున్నా. సురేష్ గారు, సురేష్ చూడమంటలా నేను మీకు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, మహారాష్ట్ర వాళ్ళు కానీ లేదా అమెరికా వాళ్ళు కానీ లేదా జపాన్ వాళ్ళు కానీ జర్మనీ వాళ్ళు కానీ ఎవరైనా సరే విజయవాడలో పొలం కొన్నట్టు ఈ 3 నెలల్లో పొలం 100 ఎకరాలు కొన్నట్టు మీరు నిరూపిస్తే కృష్ణా జిల్లాలో నా శాసనసభ్యత్వం రాజీనామా చేసింది. ఎందుకంటే మీకేం కావాలి, మీరు నిరూపించి ఎవరి పేరైనా సరే అక్కడ ఎవరి పేరు రాజకీయ నాయకుల పేర్లు ఉండవలసిన లేదు, అమెరికా మహారాష్ట్ర మా ప్రాంతంలో 24 గంటలు విజయవాడ ఉంటాను. అదే మీకు ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళండి లేకపోతే ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం మీరు తెప్పించండి. చేయకూడదని చెప్పి వాళ్ళు ఆయన ముఖ్యమంత్రి గారు ఇంటర్వ్యూ ముందు జాగ్రత్త చెప్పారేమో సార్, ఒక మాట నేను క్లియర్ గా చెబుతున్నాను, వాడు ఏ స్టేట్ వాడు కొన్నా ఎక్కడ వాడు కొన్నా వాడు తెలుగువాడు కాకపోయినా హిందీ వాడు ఇంకోటి కొన్నా తమిళం కొన్నా కన్నడం కొన్నా లేకపోతే ఇక్కడ రాజకీయ నాయకులు కొన్నా లేకపోతే లోకల్స్ కొన్నా ఎవరు కొన్నా కూడా 100 ఎకరాలు ఎక్కడ రిజిస్ట్రేషన్ అయితే ఈ 3 నెలల్లో
నా శాసనసభ్యుడు నేను నేను పార్లమెంట్ సభ్యుడిగా 5 సంవత్సరాలు పనిచేశాను, 2 పర్యాలు శాసనసభ్యుడిగా ఉన్నాను. నేను టీవీ ఛానల్స్ కూడా నేను ఛాలెంజ్ చేస్తాను, ఇలాంటి ప్రచారాలు తెచ్చి అభివృద్ధి చెంది రాష్ట్రాన్ని పాడు చేయొద్దండి. ఇవాళ ఒక సమగ్రమైన నివేదికతో చంద్రబాబు సమగ్రమైన విధానంతో ఆయన ఏ నిష్పక్షపాతంగా విజయవాడని ఆయన డిక్లేర్ చేయడం జరిగింది. ఈ రాష్ట్రం రానున్న 100-200 సంవత్సరాల వరకు కూడా భారతదేశంలో ఒక ఉన్నతమైన రాష్ట్రంగా దీన్ని తీర్చిదిద్దాలని, కాంగ్రెస్ పార్టీ చేసిన అన్యాయానికి నేల మీద బాలు కొడితే ఎట్టా పైకి వస్తుందో ఆ విధంగా జపాన్ లాగా సర్వనాశనం అయిపోయింది అనుకున్న రోజుల్లో ఏ విధంగా మరలా ప్రపంచ దేశాల అగ్రరాజ్యంగా వచ్చిందో ఆ విధంగా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలనే దృఢ నిశ్చయంతో చంద్రబాబు ఉన్నారు. ఆయన వెనకాల ఎలాంటి దురుద్దేశాలు లేవు. కాంగ్రెస్ పార్టీకి దురుద్దేశం ఉండొచ్చు, ఇతర పార్టీలకు దురుద్దేశం ఉండొచ్చు, రాజకీయ దురుద్దేశాలు ఉండొచ్చు. చంద్రబాబు గారు స్వచ్ఛమైన ఒక పరిపాలన చేసి రాష్ట్రంలో ఒక మంచి పేరు తెచ్చుకుని గతంలో 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఏ విధంగా రికార్డు సాధించారో అలాంటి మరొక రికార్డు సాధించడానికి ఆయన ఉన్నారు తప్ప ఆయన వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాలకు లేరు అనేది నేను మీతో తెలియజేస్తాను. ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాను రామ్మోహన్ గారు. బ్రేక్ తర్వాత అక్కడ అటవీ భూములు ఎంత ఉన్నాయి, ప్రభుత్వ భూములు ఎంత ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారు 30,000 ఎకరాలు కనుక ప్రభుత్వం ఎక్కడుంటే అక్కడ రాజధాని పెట్టడం సవ అని చెప్పారు, అదే ఆదిమూలపు సురేష్ గారు కూడా అభిప్రాయం అనుకుంటే వచ్చిన బ్రేక్ తర్వాత చర్చిద్దాం.